శ్రీమతే నమః. పూజ చేసుకోవడానికి సమయం ఉండదు అని చెప్తారు. అసలు పూజ చేసుకోవడానికి సమయం ఉండదు అనేది అది సమంజసమేనా చెప్పండి? మరి మనకి కష్టం వస్తే భగవంతుని ప్రార్థించడానికి సమయం ఉంటుందా? పూజ చేసుకోవడానికి సమయం ఉండదు అనే మనం పూజ చేసుకోవడానికి ఎందుకు దొరకదు సమయం? మనం మనసు పెడితే మనం నిజంగానే భగవంతుణ్ణి అయ్యో ఈ రోజు నేను నా దేవుడిని ఆకలితో ఉంచేశాను, అయ్యో ఈ రోజు నా దేవుడి గది చీకటగా ఉంచేశాను అని భావించాము అని అనుకోండి, ఖచ్చితంగా అక్కడ దీపారాధన చేస్తాం, నిత్య నైవేద్యం పెడతాం. కానీ అక్కడ ఉన్నది ఒక విగ్రహం, ఒక రాయి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనలో భావన ఏమొస్తుంది? ఈ పూజ చేయటానికి సమయం లేదు అనే భావన వస్తుంది. ఇంట్లో మన పిల్లాడు ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా అంటే అన్నం పెట్టకుండా ఉంటామా? వాడు అన్నం పెట్టమ్మా అని అడగకపోయినా సరే మనం అన్నం పెడతాం కదా. అంటే మన పిల్లాడు కాబట్టి అన్నం పెడతాం. అదే ఏ టెడ్డీ బేర్ బొమ్మో మనం ఎదురుకుండా పెట్టుకున్నప్పుడు ఆ టెడ్డీ బేర్ ఆకలేస్తుందని అడగదు, మనం పెట్టాం. ఎందుకు? దాన్ని మనం బొమ్మలా చూస్తున్నాం కాబట్టి. సమయం లేకపోయినా సరే నిత్య దీపారాధన చేసుకోవటం అలవాటు చేసుకోండి. నిత్య దీపారాధన ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఖచ్చితంగా చేసి తీరాలి. అలా చేశాము అని అనుకోండి మనకే మంచిది. మరి ఈ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నప్పుడు మేము ఈ పూజలు అవి చేసుకోవడానికి సమయం ఉండదు కదా అంటారు. మీకు ఒక సంఘటన చెప్తాను, అది విని నిజంగానే మనకి సమయం ఉండదా అనేది నిర్ణయించుకోండి. చోకా మేళా అని అతను ఈ తుడుస్తూ ఉంటారు కదా, అలా రోడ్లు అవి తుడుస్తూ ఉంటారు కదా, అలా రోడ్లని శుభ్రపరిచేవాడు. పొద్దున్నే లేచి ఏం చేసేవాడు తెలుసా? పూజ చేసి అక్కడ పరిసరాలు అంటే ఈ విఠలుడి పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా తుడిచేసి విఠలుడి ఆలయ ప్రాంగణాన్ని కూడా శుభ్రం చేసేవాడు. మరి అలాంటి అతను పొద్దున్నే లేచి పూజ చేసి నిరంతరము రంగడి నామాన్ని జపిస్తూ ఉంటే, మరి అలాంటి చోకామేళ శరీరం వదిలిపెట్టేసిన తర్వాత అతని ఎముకల్ని తీసుకురమ్మన్నాడు పాండురంగుడు. అతని కోసం కన్నీళ్లు పెట్టాడు పాండురంగుడు. మనం ఆ విధంగా భగవంతుణ్ణి మనం మనసులో నిలుపుకుని నిత్యం నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు అనే భావనతో చేసినట్లయితే భగవంతుడి అనుగ్రహం అలా ఉంటుందన్నమాట. చోకా మేళ వీడియో నేను చేశాను, ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేస్తే తెలుస్తుంది. అలాగే రోహిదాసు, రోహిదాసు ఈ చెప్పులు కుట్టుకునే వాళ్ళ ఇంట్లో పుట్టాడు. పుడితే మాత్రమే పొద్దున్నే లేచి సాలగ్రామానికి పూజ చేసేవాడు. ఆ సాలగ్రామం ఎవరిచ్చారో తెలుసా? భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడే ఆయనకి ప్రత్యక్షమై ఉపనయనం చేసి ఆ సాలగ్రామాన్ని ఇచ్చాడనమాట. అసలు ఆయన చేసే పూజా విధానం చూస్తుంటే కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి. మరి చెప్పులు కుట్టుకోవడానికి ఆయన సమయం లేదు అనొచ్చు కదా, నాకు స్తోత్రాలు వచ్చా శ్లోకాలు వచ్చా అనొచ్చు కదా, ఏమీ అనలేదు. నిత్యం భగవంతుణ్ణి అలా ఆరాధిస్తూనే ఉన్నాడు, నిత్యం విఠలుడిని అలా తలుచుకుంటూనే ఉన్నాడు. కాబట్టే భగవంతుడే ఆయన దగ్గరికి ఆయన కోసం వచ్చాడు. రోహిదాస్ చరిత్ర కూడా నేను ఇదివరకు చెప్పాను, కింద లింక్ ఇస్తాను చూడండి. ఎంత భగవద్ ధ్యానంలో ఉండేవాడు అంటే రోహిదాసు, ఒకసారి భగవంతుడే వచ్చి స్పర్శ వేది ఇస్తాడు ఈ రోహిదాస్ కి. రోహిదాస్ కుటుంబంలో చాలా కష్టాలు వస్తాయన్నమాట, తినడానికి కూడా తిండిలేని పరిస్థితి వస్తుంది. నిరంతరము తన నామాన్ని ధ్యానం చేసే రోహిదాస్ కుటుంబం అలా ఉంటే బాధపడిన విఠలుడు ఏం చేస్తాడు అంటే సాధు రూపంలో వచ్చి స్పర్శవేది ఇచ్చి చెప్తాడు, ఇదిగో రోహిదాసు నేను నీకు స్పర్శవేదిని ఇస్తున్నాను, ఏ లోహానికి తగిలించినా సరే అది బంగారం అయిపోతుంది అని చెప్పి చెప్తే, అప్పుడు తన చెప్పులు కుట్టుకుంటూ రామనామస్మరణ చేసుకుంటూ ఉంటాడు ఈ రోహిదాసు. అలా చేసుకుంటూ ఆ వచ్చిన అతన్ని కనీసం కన్నెత్తి కూడా చూడకుండా సరే అక్కడ గూడు ఉందా గూట్లో పెట్టు అని చెప్పి అంటారు. చూశాడు 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 భగవంతుడు ఈ రోహిదాసు ఆ స్పర్శవేదిని అసలు ముట్టుకోలేదు, అక్కడ పెట్టారనే ధ్యాస కూడా లేదు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ వస్తాడు భగవంతుడు వచ్చి, నేను నీకు స్పర్శవేది ఇచ్చాను కదా నువ్వు తీసుకోలేదా, నీ కుటుంబ పరిస్థితులు ఇంకా మారలేదు కదా అని చెప్పి అడిగితే, తినడానికి ఏదో తిండి ఉంది చాలు నాకు, నాకు ఆశలేం లేవు,
ఇక్కడున్నంత సేపు ధర్మబద్ధంగా ప్రేమగా ఉంటే చాలు, నా ధ్యాస నిరంతరము భగవంతుని పాదాల మీద ఉంటే చాలు, నాకు ఇంకంతకంటే ఏం కావాలి అని చెప్పి సమాధానం చెప్తాడు రోహిదాస్. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు అంటే ఈ రోహిదాస్ని ఆశీర్వచనం చేసేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నుంచి రోహిదాస్ పూజ చేస్తున్న పూజా మందిరంలో రోజు పొద్దున్నే సాలగ్రామానికి ఆయన అభిషేకం చేస్తున్నప్పుడు ఒక బంగారు కాసు అక్కడ ఉండేది. ఆ బంగారు కాసును కూడా తీసుకెళ్లి ఏం చేసేవారో తెలుసా? ఆయన బయట అమ్మి దాని నుంచి వచ్చే డబ్బును కూడా ఊళ్ళో వాళ్ళందరికీ అవసరమైన వాళ్ళకి అన్నం పెడుతూ బట్టలు ఇస్తూ అలా సేవ చేశారే గాని మనకి డబ్బులు ఉచితంగా వచ్చేసాయి కదా అని చెప్పి ఆయాచితంగా వచ్చిందని ఎప్పుడు ఆయన స్వీకరించలేదు. ఒకసారి రోహిదాస్ పూజ చేసుకుంటూ ఉంటారనమాట. ఆయన చేసుకునే పూజా విగ్రహం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన చర్మకారుడు కదా, అందుకని చర్మంతో తయారు చేసిన విగ్రహానికి పూజ చేసుకుంటూ ఉంటారు. ఒక ఆయన ఏం చేస్తున్నాడు, ఎంత గొప్ప పేరు సంపాదించేసుకున్నాడు రోహిదాస్ అని చెప్పి కిటికీలోంచి చూస్తాడు. మనకు అలవాటు కదా, మనందరికీ కూడా అది అలవాటే. మన ఇంట్లో జరిగేదానికంటే కూడా పక్కింట్లో ఏం జరుగుతుంది అనే దాన్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే మన ఇంట్లో ఎన్ని లోటుపాట్లు ఉన్నా సరే మనకు కనిపించవు. అదే పక్కవాడు ఏదైనా సరే కొంచెం చిన్నగా ఏదైనా అన్నాడంటే చాలు, వాళ్ళని దుమ్మెత్తి పోసేస్తూ ఉంటారు కదా. అలాగే ఈ రోహిదాస్ ఏం చేస్తున్నాడు అని చూడడానికి వస్తూ ఉంటే అక్కడ పూజ చేయడం కనిపిస్తుంది. రోహిదాస్ పూజ చేయడం వెంటనే తలుపులు బార్లా తెరిచేసి లోపలికి వచ్చి, అత్తరి నువ్వు పూజ చేస్తావా, ఎలా చేస్తావు, నువ్వు పూజ చెయ్యాలి అంటే నీకు అర్హత ఏముంది, నీకు శాస్త్రాలు ఏమొచ్చు, వేదాలు ఏమొచ్చు అని అడుగుతారు. అప్పుడు రోహిదాస్ సమాధానం చెప్తారు, నాకున్న హక్కేంటో నాకు తెలియదు, నేను ఏ అర్హతను పొందానో నాకు తెలియదు, కానీ భగవంతుడే నాకు ఉపనయనం చేసి యజ్ఞోపవీతాన్ని వేసి సాలగ్రామాన్ని ఇచ్చాడు అని చెప్పి చెప్తారు. అప్పుడు ఆ వచ్చిన అతను అంటాడు, ఆహా ఏం చెప్పావయ్యా, భగవంతుడు చేశాడు అంటే చూపించక్కర్లేదు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఏది నీ యజ్ఞోపవీతాన్ని చూపించు అంటాడు. అంటే చర్మాన్ని చీల్చి చూపిస్తే యజ్ఞోపవీతం కనిపిస్తుంది. అది చూసి కాళ్ళు పట్టుకుంటాడు. ఆ దేశపు రాజు కూడా అంతే, ఈ రోహిదాస్ దగ్గర ఉన్న ఈ సాలగ్రామ ఎక్కువగా బంగారాన్ని అది ఇస్తోందని చెప్పి ఎవరో చెప్తే ఆ రాజు ఆ సాలగ్రామం తనకు కావాలని చెప్పి భటుల్ని పంపిస్తాడు. అప్పుడు రోహిదాస్ బతిమాలతాడు, నేను రోజు పూజ చేయిందే మంచినీళ్ళు కూడా తాగను, మరి నేను చేసే నా దేవుణ్ణి నువ్వు తీసుకెళ్లిపోతావా, నాకు దూరం చేసేస్తావా అని చెప్పి బాధపడితే, కాదు నాకు కావాలని చెప్పి తీసుకెళ్లిపోతాడు. తీసుకెళ్లిపోతే మర్నాడు రోహిదాస్ పూజ చేసుకునే సమయానికి ఆయన పూజించే సాలగ్రామైన పూజా మందిరంలో ఉంటుంది, రాజు మందిరంలో కనిపించదు. అప్పుడు రాజుగారు కూడా వచ్చి రోహిదాస్ పాదాలు పట్టుకుంటారు. అంటే నిరంతరము భగవద్ ధ్యానంలో ఉంటూ భగవంతుడి సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళకి భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. అప్పుడు వెంటనే క్వశ్చన్స్ వేస్తారు, అంటే మేము సాలగ్రామానికి పూజ చేసుకోవచ్చా అని. సాలగ్రామానికి పూజ చేయాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు పాటించటం కష్టం కాబట్టే వాటి జోలికి వెళ్ళద్దు అంటారు. ముఖ్యంగా సాలగ్రామ పూజ ఆడవాళ్ళు చెయ్యకూడదు అన్నమాట. మనం సమయం లేదు అని తప్పించుకుంటున్నాం కదా, మరి ఆయన వృత్తి ఏంటి, రోహిదాస్ గారి వృత్తి చౌకా మేళా చేసే పని ఏంటి, మరి వాళ్ళు కూడా పూజ చేసి భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్నారు అంటే ఇన్నిచ్చాడు, మన జీవితం చాలా బాగుంది కదా, 24 గంటలు మొబైల్ ఫోన్ ని స్క్రోల్ చేయడానికి సరిపోయే సమయం ఉండే సమయం కాసేపు 5 నిమిషాలు దీపారాధన చేసుకోవడానికి ఉండదా చెప్పండి. ఎటువంటి వంకలు పెట్టకుండా ప్రతి నిత్యం దీపారాధన చేసుకోవటం అలవాటు చేసుకుంటూ నిత్యం రామనామ స్మరణ గాని మీకు ఎవరైతే ఇష్టమో ఆయన నామాన్ని గాని అలా ధ్యానం చేస్తూ ఉంటే భగవత్ సాక్షాత్కారం పొందుతాం. భగవత్ సాక్షాత్కారం అంటే ఏంటి, ఎదురుగుండా శంకు చక్రాలతో నేనున్నాను అని ప్రత్యక్షం అవటం కాదు, మనకి ఏ కష్టం వచ్చినా ఎవరో ఒకరి రూపంలో భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి ఉంటుంది. కాబట్టి సమయం సరిపోవటం లేదు, నేను పూజ చేయలేను, షార్ట్ కట్ మెథడ్స్ ఏవైనా ఉన్నాయా, 2 నిమిషాల్లో ఏవైనా ఉన్నాయా, నేను పొద్దున్నుంచి దీపం పెట్టలేను సాయంత్రమే పెడతాను అంటే భగవంతుడు కూడా మనల్ని అలాగే చూస్తాడు. నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష, అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరమో ఇక్కడి నుంచి అక్కడికి అంతే దూరం కదా. కాబట్టి భగవంతుణ్ణి శరణాగతి చెయ్యండి, అలా చేస్తే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.